పగటిపూట ఇళ్ల తలాలు పగలగొట్టి నేరాలకు పాల్పడి ముగ్గురు పాత నేరస్తులను వెంకటాచలం సత్రం వద్ద అరెస్టు చేశామని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. వీరి వద్ద నుంచి 15 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితులు షేక్ షావుల్, రోహిత్, షేక్ గౌస్లు జల్సాలకు విలాసాలకు అలవాటు పడి దొంగతనాలనే లక్ష్యంగా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. నేరస్తుల్ని చాకచక్యంగా పట్టుకుని చోరీ సొత్తుని స్వాధీనపరచుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈరోజు మనము నెల్లూరు సిసిఎస్ పోలీసులు అలాగే నెల్లూరు రూరల్ పోలీస్ సంయుక్తంగా కలిసి ఈ డిహెచ్బి పగటిపూట లాక్డ్ హౌస్లో నుంచి దొంగతనం చేసినటువంటి ముద్దాయిల్ని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి సుమారు 34 సవర్లు బంగారు రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు 9 సార్లు అరెస్ట్ అయ్యి వివిధ కేసుల్లో వాళ్ళు రిమాండ్కి వెళ్ళి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మనకి కొత్తగా జైలు నుంచి బయటికి రావడం మళ్ళీ అఫెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిపైన మనం టెక్నికల్ ఎవిడెన్స్ అదంతా పెట్టి ఈ కేసును కూడా మనం దగ్గరలోనే ఫైనలైజ్ చేపించేదానికి ప్రయత్నం చేస్తాము. వీళ్ళేంటంటే లాక్ చేసిన హౌస్ని వీళ్ళు ఎంచుకుంటారు. అది ఊరి బయట ఉండడం కానీ రెక్కీ ప్రాపర్గా చేసుకొని ఎవరు లేరన్న సమయంలో చూసి వీళ్ళు ఇల్లు తారం పగలగొట్టు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దీనిపైన మనకు సిసిఎస్ పోలీస్ అలాగే నెల్లూరు రూరల్ పోలీస్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ని ఈ సందర్భంగా నేను ఐ కంగ్రాచులేట్దాం. ముఖ్యంగా సిసిఎస్ డిఎస్పీ వారి టీమ్ని ది రికవర్డ్ అరౌండ్ 34 సవర్లు 34x8 దగ్గర 300-400 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. దాన్ని మళ్ళీ చెడు అలవాట్లు వాడుకుంటారు, మళ్ళీ చేస్తున్నారు. సో ఈసారి మనం వేర్ పుట్టింగ్ హిమ్ ట్రయల్ కేసెస్ ఫాస్ట్ ట్రయల్ కింద తీసుకుని వీళ్ళ సెంట్ టు దెమ్ పర్మనెంట్లీ.